అస్పృశ్యత నివారణ గురించి తెలిపే రాజ్యాంగంలోని అధికరణ ఏది? అస్పృశ్యత నివారణ గురించి తెలిపే రాజ్యాంగంలోని అధికరణ. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ 3 17వ 12వ ప్రశ్న. గతంలో ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కు ప్రస్తుతం చట్టబద్ధమైన హక్కుగా రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది? ప్రశ్న మళ్ళొకసారి రిపీట్ చేస్తాను చూడండి. గతంలో ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కు ప్రస్తుతం చట్టబద్ధమైన హక్కుగా రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది? ఆప్షన్ 2 12వ 13వ ప్రశ్న. గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అధికరణ ఏది? గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే అధికరణ ఏది? ఆప్షన్ 3 40వ 14వ ప్రశ్న. కింది వాటిలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చని అధికరణ ఏది? కింది వాటిలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చని అధికరణ 35A. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న. కింది వాటిలో ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలకు మధ్య ఉండే భేదాల్లో సరికానిది ఏది? కొంచెం లెంతిగా ఉంది, చూసి కామెంట్ చేయండి. కింది వాటిలో ప్రాథమిక హక్కులు ఆదేశక సూత్రాలకు మధ్య ఉండే భేదాల్లో సరికానిది? ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక హక్కులు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తే ఆదేశక సూత్రాలు రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 16 క్వశ్చన్ 16వ ప్రశ్న. మౌలిక రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఎన్ని? పదహారవ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏది కాదు. 17వ ప్రశ్న. 11వ ప్రాథమిక విధిని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 11వ ప్రాథమిక విధిని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? ఎనభై ఆరవ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న. ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన మేరకు రాజ్యాంగంలో చేర్చారు? ప్రాథమిక విధులను ఏ కమిటీ సూచన మేరకు రాజ్యాంగంలో చేర్చారు? 18వది రైట్ ఆన్సర్, స్వరణ్ సింగ్ కమిటీ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. ప్రాథమిక విధుల దినోత్సవం ఏది? ప్రాథమిక విధుల దినోత్సవం ఏది? జనవరి 3. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. ప్రాథమిక విధుల గురించి తెలిపే అధికరణ ఏది? ప్రాథమిక విధుల గురించి తెలిపే అధికరణ 51A, 51వ, 52వ, 49వ. ఇక్కడ 51A ఆప్షన్.